నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ ఆర్కే న్యూస్ ఛానల్ పాలము డిజిటల్ లో 110 లో రంగారెడ్డి జిల్లాలో జీటీపీఎల్ సెట్ టాప్ బాక్స్ లో 41 లో వీక్షించండి ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్ రజక సంఘ మాధ్వర్యంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్కి సన్మాన కార్యక్రమం గత వారం 10 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి నిరసన సెగ మహబూబ్ నగర్ లోని పద్మావతి కాలనీలోని సాయిబాబా దేవాలయంలో రజక సంఘ మాధ్వర్యంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్కి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజకులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని పెళ్లిళ్లు ఉత్సవాలకు రజకుల అవసరం ఎంతో ఉందని రజక కమ్యూనిటీ హాల్కు స్థలం చూడాలని అధికారులను ఆదేశించారు చెప్పాలని బాధపడ్డాను గుర్తింపు ఊరాలను చూసేది సాకరెడ్డి గారు తీసుకురా మంగళరెడ్డి గారు తీసుకురా వీడి గ్రామాలను తీసుకురా అక్కుమారి గారు తీసుకురా అక్కడ గ్రామంలో తీసుకురా అవమానం తెలుసు కానీ నా తండ్రికి నా తల్లికి నేను సేవని చేస్తున్నారు నా బిడ్డ ఉంటే వారు చేసిండ్రు వీళ్ళకు దేవుడు కూడా వీళ్ళని వెళ్ళి మనం చూసుకోవాలంటే రోజు చచ్చిపెట్టరు వెళ్ళారు దత్తలు చచ్చిపెట్టరు మనమే రావాలి ఎల్లేక రావాలి సస్య రావాలి వృద్ధ రావాలి మనం లేకపోతే అసలు కార్యక్రమం లేదు మా ఇంట్లో కోసం ఏంటి పెంచేదా మన దగ్గరకు కనీసం కరెంట్ ఉంటే కూడా ఎవరు కరెంట్ ఎంతమంది సీతారామ కూడా మంచి అట్లాంటిది మన భక్తులు ఎట్లయిందంటే చివరకు హైదరాబాద్ లో ఎవరైనా ఇల్లు కిరాకి అని కూడా ఎప్పుడు మనిషి నాగరికత ఎట్లయిందంటే అటువంటి రోడ్డు మామూలు కూడా వాళ్ళ జీతం కులం ఎక్కడ చేస్తారా మనం పుట్టకు కులం తెలుస్తుందా కులం సురవడం ప్రధానమైన ఉప్పు రాసి కులం అనేది పుట్టుకతో వస్తుంది సావరణ అయిపోతుంది అంటే చాలా చిన్న జీవితం అందరూ కూడా చాలా అతి చిన్న జీవితం పుట్టుతో చచ్చిపోతుంది అంటే అక్కడక్కడ సమయం పోతుంది కానీ పుట్టడం గొప్ప కాదు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత చూడబోతుంటారు కానీ గత వారం 10 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ తెలిపారు కరోనా వల్ల ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా రక్షణ కోసం మాస్కులు ధరించడం వల్ల శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని ఆయన అభిప్రాయపడ్డారు
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సూపర్డెంట్ డాక్టర్ రామకిషన్ మీడియాతో మాట్లాడారు. నాగర్ కర్నూల్, వన్పర్తి, నారాయణపేట జిల్లాల నుంచి డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వీటిలో ప్రధానంగా నాగర్ కర్నూల్, వనపర్తి అండ్ నారాయణపేట జిల్లాల నుంచి ఎక్కువ కేసులు వస్తున్నట్లు ఇక్కడ నమోదవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ వైరల్ డిసీజెస్లో ప్రధానంగా ఈ డెంగ్యూ కేసులకు సంబంధించి మామూలు జనరల్ దవాఖానాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తర్వాత చికిత్సకు కావాల్సిన సదుపాయాలు వీటన్నిటిని కూడా మేము ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. వ్యాధి నిర్ధారణకు సంబంధించి కావాల్సినటువంటి ఎలిజా టెస్టులు కానీ, యాంటీబయాటిక్ టెస్టులు, అన్ని రకాల టెస్టులు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా చికిత్సలో ప్రధానంగా రోగికి ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి కాబట్టి ఆ ప్లేట్లెట్స్ని ఎక్కించే క్రమంలో వాడాల్సినటువంటి ఆర్డిపి, సింగిల్ డోనార్ ప్లేట్లెట్ రిప్లేస్మెంట్ లాంటి అత్యాధునికమైన సౌకర్యాలు కూడా ఇక్కడ అందుబాటులో పెట్టాము. నిజంగా ఎస్డిపి అనేది అదే బయట ఎక్కడ అందుబాటులో లేదు. ఉన్న చోట కూడా ఐసీయూ ఫెసిలిటీలో దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు 20-25 వేల రూపాయల ఒక యూనిట్కి ఖర్చు అవుతుంది. అలాంటిది మా దగ్గర ఒక్కొక్క పేషెంట్కి 5-6 యూనిట్లు అవసరం ఉన్నా మేము ఇక్కడ ఉచితంగా అందజేస్తున్నాము. దీన్ని, ఈ సదుపాయాన్ని ప్రజలంతా గుర్తుపెట్టుకొని ఇది ఉపయోగించుకోవాలి. అయితే దానికంటే ముందు ఈ జబ్బు గురించి హైరాణ పడిపోవద్దు. ఎందుకంటే ఈ కరోనా వచ్చిన తర్వాత కరోనా లక్షణాలు, ముఖ్యంగా ఈ జ్వరం ఉండడము, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లం ఉండడము, ఆయాసం ఉండడము ఇలాంటివి ఈరోజు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు జనము. ఎందుకంటే డెంగీకి, ఫీవర్కి, కరోనా ఫీవర్కి వాళ్ళు కొంత తేడా తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి దయచేసి ఏ రకమైన జబ్బు అయినా సరే మీరు నిర్ధారణ మీకు తెలియదు కాబట్టి మీరు దగ్గరున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి వెళ్ళి క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా పరీక్ష చేయించుకుంటే మా దగ్గరకు వచ్చినట్లయితే డెంగీకి, కరోనాకి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నిర్లక్ష్యం వహించకూడదు. కరోనాలో వాడే మందులు, డెంగీలో వాడే మందులకు తేడా ఉంటుంది. డెంగీ అనే జబ్బు వచ్చినప్పుడు రక్తము కారే పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది. అంటే చిన్న చిన్న దానికి రక్తము బ్లీడ్ అవుతుంటుంది. కరోనాలోనేమో రక్తం గడ్డగట్టిపోతుంటుంది. కాబట్టి ఆ వాడే మందులో తేడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించి దాని మందులు, దీనికి దీని మందులు వాడితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ జబ్బు లక్షణాలు, ముఖ్యంగా జ్వరము, కాళ్ళు లాగడము, నాలుక పిరిసగట్టిపోవడము, డిహైడ్రేషన్ సైన్స్, తలనొప్పి ఇలాంటి ఉంటే డెంగ్యూ లాంటివి ఉండొచ్చు. ఊపిరితిత్తులకు సంబంధించిన లక్షణాలు ఉంటే కరోనా ఉండొచ్చు. కాబట్టి ఈ లక్షణాలు ఏదున్నా మీరు డాక్టర్ దగ్గర రావాలి. అయితే దీంతోపాటు ఈ జబ్బు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ముఖ్యంగా మనము మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడము, నీరు నిల్వకుండా ఉంచుకోవడము, ఇంటిలో ఏదైనా వేస్ట్ సామాన్లు, డబ్బలు, కొబ్బరి బొండాలు ఇలాంటివి ఇంటి పరిసరాలు కానీ ఇంట్లో ఎక్కడైనా ఉన్నట్లయితే దోమలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దోమలు లేకుండా చేస్తే మనము ఈ జబ్బు రాకుండా చేసుకోవచ్చు. ఈ దోమల్లో కూడా రాత్రిపూట కరిచే దోమలు ఉంటాయి, మళ్ళీ పగలపూట కరిచే దోమలు ఉంటాయి. ఈ డెంగీ, చికెన్ గున్యా లాంటి జబ్బులు ఈ పగటిపూట కరిసే దోమల ద్వారా వస్తాయి. ముఖ్యంగా ఆఫీసులలో టేబుల్స్ కింద కానీ, బస్సులలో కానీ, ఇంకా వేరే ప్రాంతంలో, కిక్కిరిసిన ప్రాంతంలో కరిసే దోమల ద్వారా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పగటిపూట మనం దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగ్యూ రాకుండా చూసుకోవచ్చు. రాత్రిపూట కుట్టే దోమల్ని కుట్టకుండా మనం చూసుకున్నట్లయితే మనం మలేరియా రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఈ మార్పుని గమనించి మనము పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకొని, నీరు నిల్వ ఉండకుండా, ముఖ్యంగా వర్షం వచ్చే సమయంలో మనం చేసుకున్నట్లయితే మనం ఈ దోమలు లేకుండా చేసుకోవచ్చు. దోమలు ఎప్పుడైతే ఉండవో ఈ జబ్బు వచ్చే ప్రసక్తే లేదు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి నిరసన సేవ. మద్దూరు మండల కేంద్రంలోని షా గార్డెన్ నందు టీఆర్ఎస్ నూతన గ్రామ మరియు వార్డు కమిటీల ఏర్పాటు కొరకు సన్నాహక సమావేశానికి వస్తున్న సమయంలో మద్దూరు మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర బూనిడ్ గ్రామాన్ని మండలం చేయాలని బూనిడ్ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కారును అడ్డుకోవడం జరిగింది.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బోయపల్లిలోని బీజేపీ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసిన రవినాయక్ తో పాటు మరికొంతమంది యువకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మంగళవారం గిరిజన విద్యార్థి సేవా సంఘం ఆధ్వర్యంలో గిరిజన సేవా సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామావత్ రవి మాట్లాడుతూ ఆదివాసి గిరిజన ఎరుకల చెంచు లంబాడి తెగల విద్యార్థుల కొరకు ఎస్సీ స్టడీ సర్కిల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గిరిజన విద్యార్థి సేవా సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రెసిడెంట్ రామావత్ పంతునాయక్ గారి జిల్లా గిరిజన సేవా సంఘం కార్యాలయంలో ఇక్కడ ఈరోజు సమావేశం కావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మన ఆదివాసి గిరిజన తెగలు గల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని మరియు మన జిల్లాకు సంబంధించిన 14 తాలూకాలకు సంబంధించిన ఆదివాసి గిరిజన విద్యార్థుల తెగలైన ఎరకల చెంచు లంబాడ చాలామంది ఈరోజు 10th ఇంటర్ డిగ్రీ చదవడం జరుగుతుంది. కానీ ఏ ఒక్కరు కూడా మనకు ఉద్యోగపరంగా విజయవంతం కావడంలో విఫలమవుతున్నారు. ఆ సందర్భంగా మేము ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక విన్నతి రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 8వ సంవత్సరం నడుస్తుంది. నేటికి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు మరియు ప్రస్తుత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం ఏమి జరిగిందంటే మీకు తెలంగాణ వచ్చినాక 10% రిజర్వేషన్ అన్నారు. అది ఇవ్వడంలో వాళ్ళు విఫలమయ్యారు. అది పోతే పోని కానీ మాకు ముఖ్యమైన విద్యార్థులకు సంబంధించింది ఏంటంటే సార్ ఇప్పుడైనా మీరు స్పందించి ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ ఈ గిరిజన సేవా సంఘం కార్యాలయంలో ఈరోజు గిరిజన విద్యార్థి సేవా సంఘం ద్వారా మీకు చేసే విన్నతి మరియు విన్నపం ఏమిటంటే మాకు 2015 అంబేద్కర్ కళాభవన్లో సద్గురు సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాల్లో భాగంగా అప్పటి మా మహబూబ్‌నగర్ తాలూకా శాసనసభ్యులైన గౌరవనీయులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆ సందర్భంలో మీకు స్టడీ సర్కిల్ను నేను 1 సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాది అని. కాబట్టి మేము ఇప్పుడు ఉన్న ప్రస్తుత మంత్రివర్యులు కూడా ఈ వేదిక ద్వారా మేము గుర్తుకు చేస్తున్నాం ఏమిటంటే సార్ మీరు చెప్పి 7 సంవత్సరాలైంది, నేటికి మా గిరిజన విద్యార్థుల కొరకు షెడ్యూల్ తెగల శిక్షణ కేంద్రం అంటే షెడ్యూల్ ట్రైబ్స్ స్టడీ సర్కిల్ని నేటికి మీరు ఏమి చేయలేకపోయారు. కావున ఇప్పటికైనా మీరు స్పందించి జిల్లా గిరిజన విద్యార్థి సేవా సంఘం తరఫున మీకు హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఏమిటంటే ఇప్పటికైనా మీరు స్పందించి మాకు షెడ్యూల్ తెగల శిక్షణ కేంద్రం ఎస్టీ స్టడీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రజక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి సన్మాన కార్యక్రమం. గత వారం 10 రోజులుగా మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి నిరసన సెగ. ఇవి వాటి వార్తలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.